హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు సీత వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత వ్లాగ్స్ చేస్తే షోల్డర్ లెంగ్త్ వరకు తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది సెంటర్ ప్లేట్స్ కి ఎప్పుడు కూడా ప్రీ ప్లేటింగ్ ఫినిష్ అయ్యింది ప్లేట్స్ అన్నింటికి పిన్ కరెక్ట్ గా పెట్టుకోవాలి నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటే సెంటర్ ప్లేట్స్ ఈ లెంగ్త్ అనేది ఈక్వల్ గా ఉండాలి బాక్స్ ఫోల్డింగ్ కోసం ఈ ప్లేట్స్ ని ఈ గ్యాప్ ని మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే చూసారా ఎంత చక్కగా ఉందో సారీ కట్టుకుంటే చాలా నీట్ గా వచ్చింది ఫస్ట్ టైం గనుక మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండి ఈ రోజు నేను గ్లోబరేషన్ వెళ్ళేది సో ఐరన్ చాలా ఈజీగా ప్రీ ప్లీట్ చేసుకుని ఐరన్ చేసుకోవచ్చు అండ్ విత్ మెజర్మెంట్స్ ఈరోజు చాలా క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను అండ్ ఇంకొకటి నేను దీనిపైన వీడియో చేస్తున్నాను ఆల్రెడీ అండ్ పైన లింక్ ప్రొవైడ్ చేస్తాను గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఆ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది బిగినర్స్కి ప్రీ ప్లీట్ చేసి ఐరన్ చేసుకున్నామంటే ఒకసారి 2-3 మినిట్స్లో మనం శారీని చాలా ఈజీగా డ్రెస్ చేసుకోవచ్చు ఆ వీడియో చేసినప్పుడు చిన్న చిన్న డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తూ ఎలా మనం ప్రీ ప్లీట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలో ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను ఈ సారీ వచ్చి కాంచీవరం సిల్క్ సారీ ఓవరాల్గా సారీ మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది బ్లాక్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట పైన సన్నటి బార్డర్ వచ్చింది అండ్ కింద చాలా పెద్ద బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఉంటుంది బోర్డర్కి పెద్ద పెద్ద పీకాక్స్ వస్తాయి కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఈ శారీ శారీ డ్రెస్ చేసుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నాకు చాలా ఇష్టమైన శారీ ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ శారీని ఇప్పుడు ప్రీ ప్లీట్ చేసుకుని ఎలా ఐరన్ చేసుకోవచ్చో చూపిస్తాను అండ్ మనం శారీ ఐరన్ చేయడానికి కొన్ని పిన్స్ కావాలి అండ్ యాజ్ యూజువల్ క్లిప్స్ ఉంటే ఈజీ అయిపోతుంది అండ్ ఒక ఐరన్ బాక్స్ సారీ మొత్తం కూడా ఫోల్డింగ్స్ ఉన్నాయి సో మనం ఐరన్ చేసి తర్వాత ప్రీ ప్లీట్ చేసామనుకోండి డిఫికల్ట్ అనిపించదు పళ్ళు ప్లీటింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ పళ్ళు పోర్షన్ని మన షోల్డర్ మీద వేసుకున్నప్పుడు బయటకు వచ్చిన బార్డర్ ఉంటుంది కదా నా హ్యాండ్ మెజర్మెంట్ చూపిస్తుందని చూసారా ఫస్ట్ ప్లీట్ అంత వైడర్గా పెట్టుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ ప్లీట్ ఈ మెజర్మెంట్లో పెట్టుకొని నెక్స్ట్ ప్లీట్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్లీట్కి హాఫ్ ఆఫ్ ప్లీట్స్ పెట్టుకోవాలి ఇలా ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి 8 ప్లీట్స్ వస్తాయి రెగ్యులర్గా మనం ఎప్పుడు శారీ కట్టుకున్నా కానీ 5 ప్లీట్స్ పెట్టుకుని వదిలేస్తాము 5 ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం మనం లావుగా కనిపిస్తాము బట్ ఇలా అలవాటు చేసుకున్నారనుకోండి హ్యాండ్ మెజర్మెంట్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది 8 ప్లీట్స్ వస్తాయి మనం సన్నగా కనిపిస్తాం అన్నమాట మనకి పిన్ పెట్టేసుకుంటే అండ్ ఈజీ ఇలా వస్తుంది కదా చూసారా నీట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ ఫిల్స్ పెట్టినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఇదంతా కూడా ఐరన్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈ లెంత్ కావాలి కదా ఈ లెంత్ మనం ఏం చేస్తామంటే అండ్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ హ్యాండ్ మెజర్మెంట్స్ 3 టైమ్స్ నేను తీసుకున్నాను నార్మల్గా 2.5 హ్యాండ్ లెంత్తో తీసుకున్నామంటే నీకన్నా కొంచెం కిందకు వస్తుంది బట్ అలా కాకుండా శారీ కొంచెం లెందీగా ఉంది అంటే కంప్లీట్గా 3 హ్యాండ్ లెంత్ మెజర్మెంట్ తీసుకోండి శారీ పళ్ళు లెంత్ చూడండి పిక్ యాడ్ చేస్తాను నెక్స్ట్ మనం సెంటర్ ప్లీట్స్ పెట్టాలి అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కావాలి కదా దానికోసం నేను కట్టు చెంగు నుంచి ఈ షోల్డర్ వరకు నేను తీసుకుంటున్నాను అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది సెంటర్ ప్లీట్స్ పెట్టడానికి ఏదైనా అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పి 2 ఫీట్ నేను వదిలేసి సెంటర్ ప్లీట్ స్టార్టింగ్ పాయింట్ కోసం పిన్ అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ నేను సెంటర్ ప్లీట్స్ ఈ పిన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం మరి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఒక ఎండింగ్ పాయింట్ కావాలి కదా వీడియోలో చూపించినట్టు సెంటర్ పాయింట్ తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ లెంత్ అనేది వదిలేసి మనం పిన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చింది ఎండింగ్ పాయింట్ వచ్చింది సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఒకటి స్టార్టింగ్ పాయింట్ ఇంకొకటి ఎండింగ్ పాయింట్ అనుకున్నాం కదా ఈ మిడిల్లో మనం ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి మీరు కనుక సన్నగా ఉంటే 7-8 ప్లీట్స్ వరకు పెట్టుకోండి కొంచెం బొద్దుగా ఉన్నారు అనుకుంటే 6 ప్లీట్స్ అయితే నీట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది శారీ ఎండింగ్ పాయింట్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా ఆ పిన్ లోపే మనం ప్లీట్స్ అని అరేంజ్ చేసుకోవాలి ఎక్స్టెండ్ చేసి అయితే ఇంకొక ప్లీట్ పెట్టొద్దు పిన్ లోపు క్లాత్ ఉండిపోతే ఆ కొంచెం క్లాత్ని వదిలేసేయండి శారీ ఐరన్ చేసుకునే ముందే ఈ ప్రీ ప్లీటింగ్ అంతా చేసుకుని పిన్ పెట్టేసుకుంటే డైరెక్ట్గా ఐరన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది
పర్ఫెక్ట్ గా మనకి పల్లు ప్లీట్స్ పెట్టేసుకున్నాం, సెంటర్ ప్లీట్స్ కూడా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పళ్ళు ఐరన్ చేయడం కోసం అని చెప్పి పళ్ళుని క్లిప్స్ యూస్ చేసి సెంటర్ టేబుల్కి అటాచ్ చేశాను. ఇక్కడ మనం అన్ని ప్లీట్స్ ఈక్వల్గా అరేంజ్ చేసుకుంటూ మనం స్ట్రెచ్ చేస్తూ చేసామనుకోండి అవన్నీ కూడా స్ట్రైట్ అయిపోతాయి. సో మనకు అప్పుడు ఐరన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. పట్టు సారీస్ ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ ఏ ఆప్షన్లో పెట్టుకోవాలని అడిగారు. ఐరన్ బాక్స్లో మనకి కాటన్, సిల్క్, నైలాన్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ పట్టు సారీకనే ఏమీ ఆప్షన్ ఉండదు. మనకి ఐరన్ బాక్స్లో కాటన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో పెట్టుకోండి. బాగా హీట్ అవుతుంది ఐరన్ బాక్స్, తర్వాత దాన్ని సిల్క్లోకి చేంజ్ చేసుకుని హీట్ చెక్ చేసుకుంటూ మాత్రమే మీరు ఐరన్ చేసుకోండి. మనం హ్యాండ్ మెజర్మెంట్స్తో పెట్టుకున్నప్పుడు 8 ప్లీట్స్ వచ్చాయి కదా, మీకు 10 ప్లీట్స్ కావాలి అనుకుంటే నేను ఇంకొక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా బిగినర్స్కి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ మనం పళ్ళు ప్లీట్స్ని స్ట్రెచ్ చేసుకుంటూ రివర్స్లో కూడా ప్రతి ప్లీట్ని ఐరన్ చేసుకుంటే ఆర్డర్లో ఉన్నట్టు అనిపిస్తాయి, చెదిరిపోకుండా ఉంటాయి ప్లీట్స్ అన్నీ కూడా. షోల్డర్ ప్లీట్ వరకు పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఐరన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్ ఐరన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకుంటాం కదా, అక్కడ ప్లీట్స్ అన్నీ సరిగ్గా అరేంజ్ చేసుకుని పిన్ పెట్టుకోవాలి. బార్డర్ కొంచెం స్ట్రైట్గా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ జరుపుకుంటూ ఉండాలి. మనం షోల్డర్ పిన్ పెట్టిన చోట నుంచి ప్లీట్ని స్ట్రెచ్ చేసుకుంటూ కిందకి జరుపుకున్నాము అంటే మనకి ఎలాంటి మడతలు లేకుండా వస్తాయి. వీడియోలో చూపించినట్టు మొత్తం అన్ని ప్లీట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న హ్యాండ్ లెంత్ వరకు తీసుకుని ప్లీట్కి ప్లీట్కి మధ్యలో ఎంత విడ్త్ కావాలి అనేది మనకి డౌట్ ఉంటుంది కదా. మీరు సన్నగా ఉన్నారు అనుకోండి 1.5 ఇంచ్ తీసుకోండి, కొంచెం బొద్దుగా ఉన్నారు అంటే 2 ఇంచెస్ తీసుకోండి. ప్లీట్కి ప్లీట్కి మధ్యలో గ్యాప్ అన్నమాట నేను ఇప్పుడు చెప్పేది. ప్రతి ప్లీట్కి 2 ఇంచ్ డిఫరెన్స్ ఉండేట్టు తీసుకుని ప్రతి ప్లీట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లీట్కి ప్లీట్కి మధ్యలో 2 ఇంచ్ డిఫరెన్స్ ఉండేట్టుగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి జరుపుకుంటూ ఉండండి ప్లీట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్న ప్లీట్స్ అన్నింటినీ కూడా చక్కగా ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ సారీని కొంచెం వెనక్కి జరిపి రిమైనింగ్ పోర్షన్ కూడా ఐరన్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ ప్లీట్స్కి సంబంధించింది ఇదంతా కూడా. ఈ ఫ్రంట్ ప్లీట్స్ ఐరన్ అనేది ఎక్కడి వరకు చేయాలి అంటే మనం సెంటర్ ప్లీట్స్ కోసం ఎండింగ్ పాయింట్ పెట్టుకుని పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ వరకు కూడా మనం ఇలా ఐరన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ నేను 2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మీరు కొంచెం ఇంకొంచెం బొద్దుగా ఉంటే 3 ఇంచ్ తీసుకోండి. ఒకసారి ప్లీట్స్ అన్నింటినీ కూడా స్ట్రెచ్ చేసుకుని ఐరన్ బాక్స్ ఐరన్ చేసేసుకోండి. అండ్ ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడూ ఒకసారి హీట్ ఒకసారి చెక్ చేసి నెక్స్ట్ శారీ పైన పెట్టండి, లేదు అంటే శారీ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సెంటర్ ప్లీట్ కోసం పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కూడా ఐరన్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ వీడియోలో సర్కిల్ చూపిస్తున్నాను చూడండి, ఆ పిన్ వరకు కూడా మనం ఐరనింగ్ ఇలాగే కంటిన్యూ చేయాలి. మీరు కనుక సన్నగా ఉన్నారు అనుకోండి 1.5 ఇంచ్ నెక్స్ట్ 2 ఇంచ్ నెక్స్ట్ 3 ఇంచ్ అలా తీసుకోండి. కాస్త బొద్దుగా ఉన్నారు అనుకుంటే ఫస్ట్ 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచ్ అలాగ ఇంచ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. కాళ్ళ దగ్గర ప్లీట్స్ని అరేంజ్ చేసుకునేటప్పుడు మనం ప్లీట్ని స్ట్రెచ్ చేసి మనం పట్టుకున్నా ఉంటే గట్టిగా ఒక స్ట్రైట్ లైన్గా వచ్చేస్తుంది, ప్లీట్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇదొక మెథడ్. ఇలా కాకపోతే ఇంకొక మెథడ్ కూడా నేను చూపిస్తాను. ఇంకొక మెథడ్ ఏంటంటే మనం శారీకి ఎలా అయితే కుచ్చుళ్ళు పెడతామో అలాగే హ్యాండ్తో కుచ్చుళ్ళు పెట్టేసాము అంటే ఇంకా మనం స్ట్రెచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, సేమ్ లెంత్లో మనకి ప్లీటింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్లీట్ అన్నిటికీ కూడా ఫస్ట్ పిన్ పెట్టేసుకుందాం. ప్రజెంట్ బ్రైడల్ లుక్లో ఉన్న బ్రైడ్స్ని కానీ చూసాము అంటే సెంటర్ ప్లీట్స్ ఎప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో ఉంటాయి అండ్ నీట్గా కనిపిస్తాయి సెంటర్ ప్లీట్స్. అలా చేయాలి అనుకుంటే మనం పైన పిన్ తీసేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ప్లీట్స్ని జరుపుకోవాలి. అన్ని ప్లీట్స్ని కూడా కరెక్ట్ హైట్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని నా బటన్ వేలు ఉంది కదా థంబ్ ఫింగర్ దగ్గర, నేను పిన్ అయితే అరేంజ్ చేసేసాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెచ్ చేసి పట్టుకుని అండ్ ప్రెస్ చేస్తూ సెంటర్ ప్లీట్స్కి మనం పిన్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఐరన్ బాక్స్ హీట్ చెక్ చేసుకుని ప్రెస్ చేస్తూ ఐరన్ చేయండి. ప్లీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ప్రెస్ అయిపోవాలి. శారీ ప్రీ ప్లీట్ చేసి ఐరన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేయడం కోసమని శారీ మొత్తాన్ని రివర్స్ చేశాను. లాస్ట్ వీడియోలో చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యారు, నేను శారీ మొత్తాన్ని రివర్స్ చేశాను. క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ శారీ రివర్స్ చేసినప్పుడు కట్టు చెంగు పోర్షన్ ఎవేగా వెళ్ళింది. ఫస్ట్ మనం ఎవేగా వెళ్ళిన కట్టు చెంగు పోర్షన్ని ఫోల్డ్ చేద్దాము.
మీరు వీడియోలో గనుక అబ్జర్వ్ చేసినట్టయితే కట్టు చెంగు పోర్షన్ ని సెంటర్ ప్లీట్స్ వరకు నేను తీసుకొచ్చేసాను ఫోల్డ్ చేయడం కోసం. ఈక్వల్ గా తెచ్చుకున్నారు కదా, ఈక్వల్ గా తెచ్చుకున్న తర్వాత బట్ ఇక్కడ ఎంత లెంగ్త్ ఉంది, ఇక్కడ నుంచి ఇంత ఉంది కదా, సేమ్ ఈ కుచ్చుట దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత లెంగ్త్ ఉందో ఇక్కడ నుంచి కూడా ఇంత లెంగ్త్ వరకు మనం ఇటువైపుకి. నేను వీడియోలో చూపించాను కదా హ్యాండ్ మెజర్మెంట్ లెంగ్త్, ఆ లెంగ్త్ వైజే మీరు కట్టు చెంగుని ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకొక ఫోల్డ్ వేసుకోండి, చిన్న ఫోల్డ్. నెక్స్ట్ దీన్ని కూడా ప్రెస్ చేస్తూ ఐరన్ చేసేసుకోండి, నీట్గా అనిపిస్తుంది శారీ మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు పళ్ళు ప్లీట్ సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఇవేగా వేసుకుని ఒకసారి షేక్ చేయండి. షేక్ చేస్తే పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లోకి వస్తాయి. ఇప్పుడు షోల్డర్ పిన్ ఉంది కదా, షోల్డర్ పిన్ని శారీకి కరెక్ట్గా ఎడ్జ్లో పెట్టుకోండి. ఈ పళ్ళుని మనం రైట్ హ్యాండ్ సైడ్లో మాత్రమే పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న శారీకి కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి. బాక్స్ ఫోల్డ్ చేసినప్పుడు పైన నీట్గా ఫ్రంట్ ప్లీట్స్ కనిపిస్తాయి కదా, ఆ ఫ్రంట్ ప్లీట్స్ నీట్గా కనిపించడం కోసమే ఈ లెంత్ సెట్టింగ్ అంతా చేస్తున్నాం. ఇక్కడ ఫ్రంట్ ప్లీట్స్ లెంత్ కరెక్ట్గా సెట్ అయిన తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కూడా ఒక ఫోల్డ్ చేసుకోండి లోపలికి. నెక్స్ట్ మనం రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న శారీని ఫోల్డ్ చేసుకుందాము. షోల్డర్ పైన పళ్ళు ప్లీట్స్ ఉన్నాయి కదా, అక్కడ బోర్డర్ వరకు మనం రైట్ హ్యాండ్ సైడ్ శారీని ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ శారీని కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ పైన పళ్ళు ప్లీటింగ్ బార్డర్స్ ఫోల్డ్ అవ్వకుండా మనం శారీ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. స్టిఫ్గా ఉన్న పట్టు శారీస్ అయితే మనం ఎలా చేస్తే ప్లీటింగ్స్ అలానే ఉంటాయి, బట్ ఈ శారీ పట్టు శారీలోనే సిల్క్ కాబట్టి ప్లీటింగ్స్ అనేవి అటు ఇటు కొంచెం జరుగుతాయి. ఇక్కడ చూసారా పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయి. మనం శారీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేస్తే ఇక్కడ చూసారా బోర్డర్స్ అన్నీ కూడా స్ట్రైట్గా ఉంటే మనకి బాక్స్ ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న షోల్డర్ ప్లేట్స్ని కూడా ఫోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ ప్లేట్స్ని ఫోల్డ్ చేసి శారీని కూడా ఒక టర్న్ చేశారనుకోండి, శారీ అడ్జస్ట్ చుట్టూతూ షోల్డర్ ప్లేట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్ని శారీలోకి ఫోల్డ్ చేయాలి లోపలికి. ఇప్పుడు నేను షోల్డర్ ప్లీట్స్ని ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. శారీకి ప్లీట్స్కి కొంచెం గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఉంటే మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ రిమైనింగ్ క్లాత్ అంతటినీ కూడా శారీలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారా చాలా ఈజీగా ప్రీ ప్లీట్ చేసుకుని ఐరన్ చేసుకున్నాం శారీ. బాక్స్ ఫోల్డింగ్ కూడా చేశాను, చాలా నీట్గా వచ్చింది. ఇలా కనుక శారీని ప్రీ ప్లీట్ చేసుకుని ఐరన్ చేసుకున్నాము అంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ 2-3 మినిట్స్లో శారీ డ్రేప్ చేసుకోవచ్చు. నేను ఈ శారీని డ్రేప్ చేసుకున్నాను, ఆ ఫొటోస్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చూడండి. గృహప్రవేశం డిన్నర్ పార్టీ ఉందని చెప్పాను కదా, ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో చేశాను. అండ్ ఫేస్ అంతా కూడా చాలా డల్గా అయిపోయింది. సెంటర్ ప్లీట్స్ కానీ ఫ్రంట్ ప్లీట్స్ కానీ చాలా బాగా వచ్చాయి, అండ్ సైడ్స్ కూడా చాలా బాగా కవర్ అయ్యాయి. అండ్ నాకైతే శారీ చాలా బాగా సూట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.